Hey guys, welcome back to our channel, Bright Ideas. Mundugami andarki, good morning, good afternoon and good evening. Meer ee time lo chustaro, aa time vatte mimmalni wish chesesanu. So, ee roju ee video lo oily skin unna vallaki oka manchi face pack ni meetho share cheyabothunnanu anamata. Basically ga naadi oily skin, naa ganaka gaali lekapothe kg la oil vastundannamata na face lo nunchi. So, ila evana functions ku vellatappudu gaani lekapothe evana parties ku vellatappudu gaani nenu chaala suffer avuta untanu. Endukante enta baa ready aina na aa excess oil annadi face meeda clear ga kanipistadu anamata. So, ippudu nenu cheppe face pack manam edaina function ki elle mundu gaani party ki velle mundu oka 1 hour mundo 2 hours mundo manam aa face pack esukodam వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్సెస్ ఆయిల్ ప్రాబ్లం అన్నది ఉండదన్నమాట. ఆయిల్ని అలా వైప్ చేసేస్తుంది. సో ఈరోజు ఆ ఫేస్ ప్యాక్ని ఇంత షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టొమాటోతో స్క్రబ్ అండ్ అలానే ఫేస్ ప్యాక్ కూడా చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక ఫ్రెష్ టొమాటోని మనం తీసుకోవాలి. దాన్ని 2 halves కింద కట్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ వచ్చి స్క్రబ్కి యూజ్ చేస్తాం అండ్ అలానే ఇంకో హాఫ్ వచ్చి మనం ఫేస్ ప్యాక్కి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా ఒక ఫ్రెష్ టొమాటోని తీసుకొని దాన్ని 2 halves కింద కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక సగం టొమాటోని తీసుకొని దాని మీద ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి. అండ్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు హనీని కూడా వేసుకోవాలి. సో ఈ రెండు ఆ పీస్ మీద వేసుకొని దానిని నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ మీద, అంటే ఫేస్ మీద ఎలాంటి డస్ట్ లేకుండా ఉండాలన్నమాట, నీట్గా ఉండాలి ఫేస్. సో అట్లాంటి ఫేస్ మీద మనం ఈ టొమాటో పీస్ని పెట్టి నీట్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. చాలామందికి టీ జోన్లోనే ఆయిల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఆ టీ జోన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఈ స్క్రబ్ అనేది చేసుకోవాలి. ఈ స్క్రబ్బింగ్ వల్ల ఏమవుతుందంటే ఫేస్ మీద ఉండే డర్ట్ పార్టికల్స్ అని రిమూవ్ అవుతాయి అండ్ అలానే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. ఫేస్ చాలా నీట్గా క్లీన్గా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఇలా ఒక 3 to 5 minutes వరకు నీట్గా స్క్రబ్ చేసుకొని తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని నార్మల్గా ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇన్స్టెంట్గానే రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఫేస్ చాలా నీట్గా చాలా సాఫ్ట్గా అయినట్టు మనకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో మీరు కూడా గమనించవచ్చు ముందు ఉన్నదానికి ఇప్పటికీ ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫేస్ ప్యాక్ కోసం ఒక 1 tablespoon గ్రామ్ ఫ్లోర్, అదే శనగపిండి, ఒక 1 tablespoon శనగపిండిని తీసుకొని దానిలో 1/2 teaspoon వరకు పసుపుని తీసుకోవాలి. పసుపు పడదు అనుకున్న వాళ్ళు పసుపుని స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు దీనిలో ఇందాక కట్ చేసుకొని ఒక 1/2 tomato మిగిలింది కదా, సో 1/2 tomatoని స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసుకొని దాని జ్యూస్ అంతా ఈ బేసన్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఈ 3 ingredients బాగా మిక్స్ చేసిన తర్వాత దానిలో 1/2 teaspoon కర్డ్ని కూడా యాడ్ చేశాను నేను. కర్డ్ వద్దు అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలు అన్నా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా యాడ్ చేయండి, మరీ ఎక్కువ కాకుండా 1/2 teaspoon వరకు అయితే ఓకే. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిక్చర్ని ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ వదలకుండా ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ నాకు ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసింది. ఫేస్ అంతా చాలా సాఫ్ట్గా క్లీన్గా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. సో ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు వీక్లీ 2 or 3 times దీన్ని యూజ్ చేయొచ్చు. లేదంటే ఏదైనా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్ళే ఒక 1 or 2 hours ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నా మనకి మంచి రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఇది ఈరోజు వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.